మైనంపల్లి ర్యాలీతో దద్దరిల్లిన సిద్దిపేట హరీష్ నీకు 1200 కుటుంబాలు ఉరుసు సిద్దిపేట గడ్డ మీద మైనంపల్లి సవాల్. హరీష్ రావు ఎన్నికలకు సిద్ధమా? టీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీని తలపెట్టిన సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ చలో సిద్దిపేట పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణంలో మాజీ మంత్రి హరీష్ రావుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కల్వకుంట్ల ఫ్యామిలీ జైలుకు వెళ్లడం ఖాయం. మైనంపల్లి సైన్యం హైదరాబాద్ నుండి సిద్దిపేటకు భారీగా ర్యాలీ. మైనంపల్లి తోడుగా సిద్దిపేట ఎమ్మెల్యే రోహిత్ 1000 కార్లతో భారీ ర్యాలీ తీశారు. ఇయాల డెమోక్రసీ గురించి మాట్లాడుతూ ఉన్నాం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఒకటి గమనించాలా, ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం మనం. ఉదాహరణకు ఇంకా ఇదే ప్రభుత్వం ఉందనుకుంటున్నాం. క్యాంపు కార్యాలయంలో మీ మామ ఫోటో పెట్టినావు బయట, ఇది ప్రభుత్వ ఆస్తి. ఇవాళ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మా రేవంత్ అన్న ఫోటో ఉండాల. ఇప్పటికైనా నువ్వు ఇంకా ప్రభుత్వం ఉందని అనుకుంటే హరీష్ రావుకు గుర్తు చేస్తున్నా, రేవంత్ రెడ్డి మా గౌరవ ముఖ్యమంత్రి ఫోటో ప్రతి క్యాంప్ ఆఫీస్లో ఉండాలి. గతంలో ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా కేసీఆర్ ఫోటో ఆ గౌరవ ముఖ్యమంత్రి, గత గౌరవ ముఖ్యమంత్రి ఫోటో ఉండే. అది నీకు తెలియదా? మరి డెమోక్రసీగా లేవా అని చెప్పి అడుగుతా ఉన్నా. మరి ఇంకొకటి ఉదాహరణ, ఈ గొడవ ఫ్లెక్స్ గొడవ 2 రోజులు అయిపోయింది. మా కార్యకర్తలు ఏడుస్తూ ఉన్నారు. నేను బెంగళూరులో పెళ్లికి వెళ్ళిన 2 డేస్ తర్వాత వస్తా, తప్పకుండా రాఖీ పౌర్ణమి రాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా 20 తారీఖు నాడు తప్పకుండా వస్తా అని చెప్పిన. మరి హరీష్ రావుకు డెమోక్రసీలు ఉన్నాడనుకున్నాడో, మరి ఇంకా ఆయన రాజ్యంలో ఉన్నాడనుకున్నాడో? పర్మిషన్కు మేము ఫస్ట్ పెట్టినాం, డీజీపీ గారికి ఈ రోజుకు పర్మిషన్ పెట్టాము. మేము కార్యకర్తలను కలవనున్నాం. మరి అదేవిధంగా రాజీవ్ గాంధీ గారికి, అదేవిధంగా మా రేవంత్ అన్నకు పాలాభిషేకం చేస్తామని చెప్పిన. అయితే ఇదే రోజు హనుమంతరావు మైనంపల్లి మొత్తం జిల్లా వాళ్ళంతా లీడర్లు ముఖ్య నాయకులు వస్తున్నారు, మరి మేము కూడా పర్మిషన్ పెడదామని చెప్పి, మరి ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ హరీష్ రావు అని అడుగుతా ఉన్నా. కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఉద్యమకారులు ఎందరో బలైపోయినరు. ఉద్యమకారులు మరి నా గురించి అడగండి, వాళ్ళ సావులకు పెళ్లిలకు నేను హెల్ప్ చేసిన, గుండె మీద చేసి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా. ఇది ఉద్యమకారులకు తెలుసు, వీళ్ళు ఉద్యమకారులను వాడుకునుడే. ఇవాళ కూడా కారం జల్లు రాళ్ళు కొట్టురు అని చెప్పి ఈయన దొరెన్నో ఉన్నాడు. మేము ఆ సంస్కృతి కాదు, ఏదున్నా కార్యకర్తలకు ముందు నిలబడతాం, కార్యకర్తలకు ప్రాణం ఇస్తాం. కార్యకర్తల కన్నా ముందు మేముంటాం తప్ప ఎనుకుండి రాజకీయం చేసి మ్యాచ్ బాక్స్ దొరకలేదని ఆనాడు శ్రీకాంత్ చారి ప్రాణాలు కోల్పోయింది. ఆయన తలగబెట్టుకుండు 1200 కుటుంబాల ఉసురు ఈ కల్వకుంట్ల కుటుంబానికి హరీష్ రావుకు తాకనున్నదని చెప్తా ఉన్నా. మరి అదేవిధంగా రంగనాయక్ సాగర్ పేరట అక్కడ పేద రైతులది భూమి కొనుక్కొని
ఫామ్ అవుట్ చేసుకున్న ఘనత ఈ హరీష్ రావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే కాకుండా డిఎక్స్ఎన్ కంపెనీ పేరట పేద రైతులది వందలాది ఎకరాలు 3 లక్షలకు కొనుక్కున్న ఘనత హరీష్ రావుది. మరి అదే 3 లక్షలకు కొనుక్కున్న 100 ఎకరాలు 15 లక్షలకు డిఎక్స్ఎన్ కంపెనీకి అమ్మింది వాస్తవం కాదా? ఇది 100 కోట్లు 1000 కోట్ల కుంభకోణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా 58-59 జీవో ప్రకారం కోటికి 100 రూపాయలు అమలు చేస్తామని చెప్పి కూడా ప్రజలందరికీ మా రైతన్నలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ హరీష్ రావు ఈ అరాచక పాలన 40 సంవత్సరాల నుంచి సిద్దిపేటలో కాదు ఒక వెలుగు వెలుగుతా ఉన్నారు. నిన్న చాలా మంది సిద్దిపేట నియోజకవర్గం నుంచి నా పాత మిత్రులు, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా పనిచేసేవాడిని, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఫోన్ చేసి అరే మీరు వెంటనే సిద్దిపేటకు వస్తున్నారంట, వీళ్ళకు ఆ అంటే ఊ అంటే సిద్దిపేట మీద పడుతున్నారు, కారం పొడి జల్లుండ్రి రాళ్ళు కొట్టుండ్రి అని చెప్పి హరీష్ రావు చెప్పిండని చెప్పి కార్యకర్తలు చెప్పారు. నేను అడిగాను మీరు ఏం చేయదలుచుకున్నారని, అన్నా మమ్మల్ని వాడి కడిగి తిప్పి తీసేసిండ్రు, ఇంకేమొచ్చినట్టున్నాము, మీ దృష్టిలో పెడుతున్నా ఒకటి నా విజ్ఞప్తి, ఎవరైనా తెలియక మాలాగా మేము ఏ విధంగానైతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ లో బలయ్యామో మరి ఎవరైనా అమాయక ప్రజలు అమాయక కార్యకర్తలు వాళ్ళు బలి అవుతారేమో, మీరు జాగ్రత్త పడండి అంటే నేను వెంటనే మా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేశాను. ఏ పార్టీలో ఉన్నా కూడా మా కుటుంబ సభ్యులే. గతంలో కూడా హరీష్ రావు ఇదే విధంగా కొంతమంది కార్యకర్తలను 10 సంవత్సరాల క్రితం కొడితే ఈ గడ్డ మీదకి వచ్చి చెప్పాను, ఏ కార్యకర్తనైనా కొడితే వాళ్ళు మా కుటుంబ సభ్యులే, వాళ్ళని ఏమనము, చక్కగా హరీష్ రావు మీద దాడి చేస్తామని చెప్పిన. నిన్న కూడా అదే చెప్పిన, ఎవరైనా కారం పొడి కానీ రాళ్ళు కొడితే హరీష్ రావునే గిరావు చేసి ఆయన కంట్ల కారం కొడతాము రాళ్ళు కొడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ఇది గమనించాలా, మీరు చాలా ఉద్ధరించినము పడగొట్టినమనుకుంటుర్రు, పడగొట్టింది ఏమీ లేదు, 100 కోట్ల స్కామ్. మీరేమో అనుకుంటుర్రు, రేవంత్ అన్న ఏమంటలేడు, ఈ ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేదు, మళ్ళా ఇంతకుముందు గతంలో 10 సంవత్సరాలు ఆడిందే ఆట పాడిందే పాట, మళ్ళా మన రాజ్యమే అనుకుంటున్నారు, సవాలే లేదు. మీరు జైలుకు పోయే వరకు ఈ రేవంత్ రెడ్డి గారు నిద్రపోరు, మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు నిద్రపోరు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఇంకొకటి గమనించాల, మొన్న క్యాంప్ కార్యాలయంలో మా కార్యకర్తలు మరి పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా సిపి గారితో మాట్లాడాను, ఇక్కడ ఏసీపీ గారితో మాట్లాడాను, మా ఫ్లెక్స్ లో ఏవైతే రాజీనామా చెయ్యమని వేస్తే ఆ ఫ్లెక్స్ లు దింపేశారు. డిపార్ట్మెంట్ కు చెప్పాం మేము, ఎందుకు చెప్పామంటే గతంలో హరీష్ రావు ఫ్లెక్స్ లు ఎప్పుడైనా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు చింపడానికి ప్రయత్నం చేశారా, ధైర్యం చేశారా అంటే పోలీసులతో మా క్యాడర్ ను మొత్తము 10 సంవత్సరాలు అంచి వేసిన సంగతి గుండె మీద